सर्वोन्नत देवा मां सर्वेश्वरा प्रेमा दया करुण तेजोमया मेके अंजलि प्रणयांजलि పూజలు పాల్గొనగా వేగమిరా రండి బలి పూజలు చేయగా పరుగిడిరా రండి పూజలు పాల్గొనగా వేగమిరా రండి బలి పూజలు చేయగా పరుగిడిరా రండి ఆ ప్రభు యేసుని రక్షణ యాగ బలిలో ఆ ప్రభు యేసుని రక్షణ యాగ బలిలో స్తుతించదం స్తోత్రించదం ప్రభు దీవెనలు పొందగా స్తుతించదం స్తోత్రించదం ప్రభు దీవెనలు పొందగా పూజలో పాల్గొనగా వేగమిరా రండి బలి పూజలు చేయగా పరుగిడిరా రండి యాజక గురువుతో ఈ యాగ బలిలో కడరా స్మరణం మాకిల శరణం యాజక గురువుతో ఈ యాగ బలిలో కడరా స్మరణం మాకిల శరణం సత్యము మార్గము జీవము తానై సత్యము మార్గము జీవము తానై తన ప్రేమ సంరక్షణలో నిరతము మము కాచి తన ప్రేమ సంరక్షణలో నిరతము మము కాచి నిత్యము మాకు నిత్యము మాకు తోడైన ప్రభువును స్తుతించదం స్తోత్రించదం ప్రభు దీవెనలు పొందగా స్తుతించదం స్తోత్రించదం ప్రభు దీవెనలు పొందగా పూజలో పాల్గొనగా వేగమిరా రండి బలి పూజలు చేయగా పరుగిడిరా రండి ప్రభు నన్ను కరుణింపుము నేను విపత్తులలో చిక్కుకుంటిని నన్ను హింసించు శత్రువుల నుండి నీవు నన్ను కాపాడము ప్రభు నేను నీకు మొరపెట్టుచున్నాను నీవు నన్ను అవమానమున ముంచకము పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక మీ ఆత్మతోను ఉండును గాక క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా
మరి ఈ యొక్క తపస్కాలములో రానున్న 2 రోజులలో మనం పవిత్ర వారములో ప్రవేశించబోచుండగా దేవుడు మనకిచ్చుచున్నటువంటి ఈ యొక్క సమయాన్ని మరి యొక్క శుక్రవారం రోజున మనందరం కూడా ఏ విధముగా అయితే ఉపవాసములు చేసి ప్రార్థన పరులుగా జీవిస్తున్నామో అటువంటి విశ్వాస జీవితాన్ని భక్తిపూర్వకమైనటువంటి జీవితాన్ని మనం దేవునిలో ఐక్యమవడానికి ఎంతో సహాయపడతాయి. కాబట్టి ఈరోజు మనకిచ్చినటువంటి యొక్క వాక్యానుసారము దేవుని యొక్క సందేశము మనము దేవునిలో ఐక్యము కావడానికి ఎంతో సాహసం చేయాలి. ఎటువంటి శ్రమలు వచ్చినను, ఎటువంటి కష్టాలు వచ్చినను, శత్రువుల నుండి ఎటువంటి ఆపదలు వచ్చినను కూడా దేవునిలో ఐక్యం అవడం అనేదే మన యొక్క ముఖ్య కర్తవ్యంగా భావించి ఆ యొక్క విశ్వాస మార్గంలో పయనించడానికి దేవుని యొక్క సహవాసము, దేవుని యొక్క తోడ్పాటు మనకెంతో అవసరమని మనం గ్రహించాలి. మరి కానీ ఎప్పుడైతే మనకి మన జీవితాలలో కష్టాలు, శ్రమలు, బాధలు ఎదురైనప్పుడు, శత్రువుల నుంచి అవమానాలు ఎదురైనప్పుడు మన యొక్క విశ్వాసాన్ని కోల్పోయి దేవుని యందు భక్తిని, విశ్వాసాన్ని కోల్పోయి మన యొక్క పాప జీవితంలో జీవించడానికే మనం సిద్ధపడతాం. కాబట్టి అటువంటి సమయాలలో, దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోయినటువంటి సమయాలలో దేవుని యొక్క మన్నింపును కోరుకొనుచు మనమందరి యొక్క పాపములను దేవుడు మన్నించేలా మనందరం కూడా యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజల అపరాధములను మన్నింపమని ప్రార్థించుచున్నాము. నీ మంచితనముతో మాకు విముక్తిని దయచేయము. మా బలహీనత వలన మేము చిక్కుకొనిన పాపబంధములను త్రెంచి కరుణింపము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. మొదటి పట్టణము. బలాఢ్యుడును వీరుడును అయిన ప్రభువు నా పక్షమున ఉన్నాడు. యిర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు. ఎల్లెడల భయము ఆవహించి ఉన్నది, మనమతని మీద అధికారులకు ఫిర్యాదు చేయదము అని ఎల్లరూ గుసగుసలాడుకునుట నేను వింటిని. నా స్నేహితులు కూడా నా పతనము కొరకు కాచుకొని ఉన్నారు. బహుశా ఇతడు మోసముకు లొంగును, అప్పుడు మనమితని పట్టుకొని పగ తీర్చుకుందుమని అనుకునుచున్నారు. కానీ ప్రభు, బలార్జుడవు వీరుడవునైన నీవు నా పక్షమున ఉన్నావు. నన్ను హింసించువారు ఓడిపోయి పడిపోవుదురు, విజయము సాధింపలేక శాశ్వత అవమానము తెచ్చుకొందురు. సర్వశక్తిమంతుడవైన ప్రభు, నీవు నరులను న్యాయబుద్ధితో పరిశీలింతువు, వారి హృదయమును మనస్సును పరీక్షింతువు. నేను నా వ్యాజ్యమును నీకు అప్పగించితిని, కావున నీవు నా విరోధులకు ప్రతీకారం చేయగా నేను చూతునుగాక. ప్రభువును కీర్తించి స్తుతింపుడు, ఆయన పీడితులను దుష్టుల బారి నుండి విడిపించును. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. నా ఆపదలో నేను, నా ఆపదలో నేను ప్రభువుకు మొరపెట్టితిని, ప్రభువుకు మొరపెట్టితిని. నా మొర, నా మొర ఆయన చెవిని పడెను, ఆయన చెవిని పడెను.
ప్రభు నేను నిన్ను ప్రేమించుచున్నాను, నా బలము నీవే. ప్రభు నాకు శిల కోట, నా దేవుడు నన్ను ఆపదల నుండి రక్షించేవాడు. నేను ఆయన మొరుగుజొత్తును, ఆ ప్రభు నాకు దుర్గము డాలు, రక్షణ సాధనము, ఆశ్రయస్థానము. నేను ప్రభునకు మొరపెట్టగా అతడు నన్ను శత్రువుల నుండి కాపాడెను. అందరూ నా ఆపదలో నేను ప్రభుకు మొరపెట్టితిని, ప్రభుకి మొరపెట్టితిని, నా మొర ఆయన చెవిన పడెను. ఆయన స్తుతింపదగినవాడు, మృత్యులోక తరంగములు నన్ను చుట్టుముట్టెను, అధోలోక ప్రవాహములు నన్ను భయపెట్టెను, పాతాళ పాశములు నన్ను చుట్టుకొనెను, మృత్యుబంధములను నన్ను పెనవేసుకొనెను. అందరూ నా ఆపదలో నేను ప్రభువుకు మొరపెట్టితిని నా మొర ఆయన చెవిన పడెను. ఎంత ఘోరము, అయ్యో అయ్యో ఎంత దారుణం, అయ్యో అయ్యో ఎంత ఘోరము, అయ్యో అయ్యో ఎంత దారుణం. ప్రేమకు ప్రతిఫలమా ఈ శిలువ శిక్ష, కరుణకు బహుమానమా ఈ కఠిన పరీక్ష. ప్రేమకు ప్రతిఫలమా ఈ శిలువ శిక్ష, కరుణకు బహుమానమా ఈ కఠిన పరీక్ష. అయ్యో యేసయ్యా, మన పాపం మన శాపం శిలువ మానుగా మారే, అపరాధం అపవాదం మరణ తీర్పు నీ కోరే. మన పాపం మన శాపం శిలువ మానుగా మారే, అపరాధం అపవాదం మరణ తీర్పు నీ కోరే. న్యాయమా ఇది ధర్మమా, నీతికే విద్రోహమా, మమతకే ఈ శోకమా, ప్రేమకే అపకారమా. ప్రేమకు ప్రతిఫలమా ఈ శిలువ శిక్ష, కరుణకు బహుమానమా ఈ కఠిన పరీక్ష. అయ్యో అయ్యో ఎంత ఘోరము, అయ్యో అయ్యో ఎంత దారుణం, అయ్యో యేసయ్యా. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక.
పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 10వ అధ్యాయము 31వ వచనం నుండి 42వ వచనం వరకు. అక్కాలములో యూదులు మరల ఆయనను రాళ్లతో కొట్టుటకు రాళ్లను తీసుకొనేరి. యేసు వారిని, తండ్రి యొద్ద నుండి మీకు అనేక సత్కార్యములు చూపితిని, వానిలో దేని కారణమున నన్ను రాళ్లతో కొట్టుచున్నారు అని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుషుడవై ఉండియు దేవుడనని అనుచున్నావు, కావున దేవదూషణము చేసినందులకు నిన్ను రాళ్లతో కొట్టుచున్నాము, కానీ సత్కార్యము చేసినందుకు కాదు అని అనిరి. అందుకు యేసు వారితో ఇట్లానెను, మీరు దైవములని నేను చెప్పి తిని అని మీ ధర్మశాస్త్రంన వ్రాయబడి ఉండలేదా? దేవుని వాక్కు ఎవరి వద్దకు వచ్చనో వారే దైవములని చెప్పిన లేఖనము నిరార్థకము కానేరదు గదా. అట్లయినా తండ్రి నన్ను ప్రతిష్ఠించచేసి ఈ లోకమునకు పంపెను. అట్టి నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు దేవదూషణము పలుకుచున్నానని నిందారోపణ చేయుచున్నారా? నేను తండ్రి పనులను చేయని ఎడల మీరు నన్ను నమ్మవద్దు, కానీ నేను వానిని నెరవేర్చుచున్న ఎడల మీరు నన్ను నమ్మకపోయినను నా క్రియలనైనను నమ్ముడు. తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహింతురు. వారు మరల యేసును పట్టుకొనుటకు ప్రయత్నించరి, కానీ ఆయన వారి చేతులలో పడక తప్పుకొని పోయెను. యోహాను మొదట బాప్తిస్తమునిచ్చిన యోర్దాను ఆవలి తీరమునకు యేసు మరలా వెళ్ళి అచటనే ఉండెను. అనేకులు ఆయన వద్దకు వచ్చిరి, యోహాను అద్భుత చిహ్నములు ఏమీయూ చేయలేదు, కానీ ఈ మనిషిని గూర్చి అతడు చెప్పినదెంతయూ యథార్థము అని వారు పలికిరి. అక్కడ అనేకులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. పవిత్రాత్మదేవా వందనం. పవిత్రాత్మదేవా వందనం. పవిత్రాత్మదేవా స్తోత్రం. పవిత్రాత్మదేవా స్తోత్రం. పవిత్రాత్మదేవా మీకే మహిమ. పవిత్రాత్మదేవా మీకే మహిమ. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. నిత్యం నిరతం సత్యం యేసే, నీకు నాకు జీవం యేసే. నిత్యం నిరతం సత్యం యేసే, నీకు నాకు జీవం యేసే. భక్తికి ముక్తికి మార్గం యేసే, శక్తిని యుక్తిని వసగును యేసే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి యొక్క శుక్రవారం రోజున మనందరము కూడా ఈ యొక్క వాక్యాలను పఠించి దేవుడిచ్చేటటువంటి సందేశాన్ని గురించి మనం ఆలకించబోచున్నప్పుడు, మరి ఈ యొక్క వాక్యానుసారం
మనం చూసినట్లయితే దేవుని యందు ఐక్యం అవటంలో మన యొక్క జీవిత ప్రయాణం అనేది సాగాలి. ఇక తపస్సు కాలంలో లేదా ఇక శ్రమల దినాలలో మనం ఏ విధముగా అయితే దేవునిలో ఐక్యం అవడానికి మనం ఈ యొక్క విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించామో మరి ఇక మరి కొద్ది రోజులలో ఆ యొక్క దేవునిలో ఐక్యం అవడానికి మనందరికీ కూడా ఎంతో గొప్ప సాధ్యకరమైనటువంటి కార్యాన్ని మనం పొందబోచున్నాం. కాబట్టి మరి యొక్క విశ్వాస ప్రయాణం ఏ విధంగా చేసి ఉన్నాము లేదా సత్యమైనటువంటి జీవితాన్ని మనం జీవించి ఉన్నామా లేదా ఈ యొక్క సత్య మార్గంలో మనం నడుచుకొని మరి యొక్క ప్రభువులో ఐక్యం అవడానికి మనందరం కూడా సంసిద్ధులుగా ఉన్నామా లేదా అనేది ఈరోజు మనం ఈ యొక్క వాక్యానుసారం పరిశీలించుకోవాల్సినటువంటి ఎంతో గొప్పమైన అంశం. మరి ఈరోజు వాక్యాలను చూసినట్లయితే యిర్మీయా ప్రవక్త ఎంతో దేవుని యొక్క వాక్యాన్ని బోధించినటువంటి యొక్క గొప్ప యిర్మీయా ప్రవక్తను మరి యొక్క శత్రువులు ఆయన చేస్తున్నటువంటి ఆ యొక్క గొప్ప పనులకు మంచి పనులకు గాను వారు అసూయపడి ఈ యొక్క యిర్మీయా ప్రవక్తని మోసం చేసి తనను చంపివేయాలి అనే యొక్క భావనతో వారందరూ కూడా కుట్ర పనుచు దేవునికి వ్యతిరేకంగా దేవునికి నచ్చని విధముగా దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేస్తూ మరి యొక్క ప్రవక్త అయినటువంటి యిర్మీయాను వారిని శిక్షించాలని భావిస్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క యిర్మీయా ప్రవక్త ఎంతో ఘనముగా వెలుగెత్తి నాకు బలవంతుడైనటువంటి శక్తివంతుడైనటువంటి దేవుడు నాతో అండగా ఉన్నాడు, ఇటువంటి యొక్క శత్రువులకు కానీ వారు చేసేటటువంటి కుట్రలకు కానీ నేను భయపడను అని ఎంతో ఘనముగా వెలుగెత్తి పలుకుచున్నటువంటి యొక్క గొప్ప ప్రవక్త యిర్మీయా ప్రవక్త. మరి ఎటువంటి కష్టాలు వచ్చినను, ఎటువంటి శ్రమలు వచ్చినను, ఎటువంటి ఆపదలు శత్రువుల నుంచి నన్ను ఆవరించినను నేను భయపడను, నాకు తోడుగా ఉన్నది బలవంతుడైనటువంటి సర్వశక్తివంతుడైనటువంటి యావే దేవుడు నాకు అండగా ఉన్నాడు, నా పక్షమున ఉన్నాడని మరి యొక్క యిర్మీయా ప్రవక్త ఎంతో ఘనముగా పలుకుచున్నాడు. మరి అటువంటి గొప్ప వరాన్ని పొందినటువంటి ఈ యొక్క ప్రవక్త దేవుని యొక్క సువిశేషాన్ని దేవుని యొక్క సువార్తను ప్రకటించినటువంటి ఈ యొక్క ప్రవక్త మరి యొక్క ఇటువంటి ధైర్యాన్ని పొందగలిగాడంటే అది దేవునిలో ఉంచినటువంటి విశ్వాసము, దేవుని యందు ఆయనకు కలిగినటువంటి ప్రేమ విశ్వాసమే ఆయనను ఇంత ధైర్యంగా ఉంచడానికి గల ముఖ్య కారణం. మరి ఎటువంటి కష్టాలు వచ్చినను కానీ నేను ఎదుర్కొంటాను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని యిర్మీయా ప్రవక్త పలుకుచున్నాడు. అదేవిధంగా కీర్తనలో మనం చూసుకున్నట్లే నా ఆపదలో నేను ప్రభునకు మొరపెట్టి తిని నా మొర ఆయన చెవిన పడాను. మరి ఎప్పుడైతే మనం కష్టాలలో ఉన్నప్పుడు కానీ శ్రమలు అనుభవిస్తున్నప్పుడు కానీ ఎప్పుడైతే మనం వెలుగెత్తి ప్రభువా నన్ను ఆదుకో అని మనం ఎప్పుడైతే దేవునికి మొరపెట్టుకుంటామో అప్పుడు దేవుడు మన యొక్క మొరని ఆలకిస్తాడు. మరి ఈరోజు చూసినటువంటి సువిశేషంలో కూడా దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఎన్నో మంచి క్రియలను సత్క్రియలను చేసినప్పటికీ కూడా యూదయ ప్రవక్తలు కానీ పరిసయ్యులు కానీ ధర్మశాస్త్ర బోధకులు కానీ ఈ యొక్క మనుష్య కుమారుని గుర్తించలేకపోవడం అనేది ఎంతో అసభ్యకరమైనటువంటి విషయం. మరి ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నటువంటి ఈ యొక్క ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు యూదులు ఎప్పుడు ఏ విధంగా అయితే దైవ కుమారుని గుర్తించలేకపోతున్నారో వారి యొక్క జీవితాలలో ఎటువంటి అసూయ క్రోధం అనే ఇటువంటి పాపాలతో వారు జీవిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క దైవ కుమారుని వారి జీవితాలలో వారు గుర్తించలేకపోతున్నారు. ఏ విధంగా అయితే ధర్మశాస్త్ర బోధకులు మరి యొక్క ధర్మశాస్త్రాన్ని క్లుప్తంగా తెలుసుకొని మెస్సయ ఈ యొక్క రక్షకుడు ఏ విధంగా ఈ లోకానికి వస్తాడు అని తెలుసుకొని కూడా ఈ యొక్క దైవ కుమారుడు ఈ లోకానికి వచ్చి ఇటువంటి మంచి క్రియలను చేస్తున్నప్పుడు కూడా వారి యొక్క అజ్ఞానంలోనూ అవిశ్వాసంలో జీవిస్తూ ఆ దైవ కుమారుని గుర్తించలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు యేసు ప్రభువుని నిందిస్తున్నారు, నీవు దేవదూషణము చేస్తున్నావు ఎందుకంటే నీవు కూడా తండ్రి
వద్ద నుండి వచ్చి ఉన్నానని, నీవు దేవునితో సమానమని, నీవు దైవ కుమారుడమని చెప్పుకొనుచున్నావు కాబట్టే నీవు యొక్క దేవదోషణమునకు పాల్పడి ఉన్నావు అని, దీనికి నీవు శిక్షింపబడాలని వారు రాళ్లను తీసుకొని రాళ్లతో యేసును కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి అజ్ఞానులైనటువంటి ఈ యొక్క ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు ఈ యొక్క అవిశ్వాసంలో జీవిస్తూ దేవుని యొక్క మార్గంలో నడవకుండా దేవుడే సత్యమైనటువంటి దేవుడని, ఈ యొక్క ప్రభువు మన యొక్క లోకానికి వచ్చినటువంటి దైవ కుమారుడు సత్యము జీవము ఆ మార్గము అని ఆయనే పలికినను కూడా వారు గుర్తింపలేకపోవటమే ఈరోజు మనము ధ్యానించుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఎంతో సువార్తను బోధించి గుడ్డి వారికి చూపును, కృంటి వారికి నడకను, మోగవారికి మాటను, అస్వస్థత ఉన్నవారికి ఆరోగ్యాన్ని, మరణంలో ఉన్నవారిని జీవంతో లేపినటువంటి ఈ యొక్క దేవుడు ఈ యొక్క యేసు ప్రభుని వారు చేసినటువంటి ఆ యొక్క సత్క్రియలను మంచి పనులను వారు గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి ఈ యొక్క అజ్ఞానము అవిశ్వాసం అనేది మరి యొక్క విశ్వాస నేత్రములతో కాకుండా అవిశ్వాస నేత్రములతో చూస్తున్నారు. కాబట్టే వారు ఈ యొక్క యేసు ప్రభుని దైవ కుమారుడిగా అంగీకరించలేకపోతున్నారు. కాబట్టి అటువంటి దైనందమైన జీవితాన్ని మనం కూడా జీవిస్తున్నాము. మనల్ని కూడా దేవుడు ఈ యొక్క సువార్తను ప్రకటించడానికి ఎన్నుకొని ఉన్నప్పుడు ఎటువంటి శ్రమలు వచ్చినను, ఎన్నో కష్టాలు వచ్చినను, ఎన్నో అవమానాలు ఎదురైనను కూడా దేవుడు నన్ను వీడకుండా నన్ను నాలో ఐక్యమై నా వలె జీవించుడని ప్రభు పలుకుచున్నాడు. నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము అని ఏ విధముగా అయితే ఈ యొక్క యోహాను సువార్తలో 14:6 యేసు ప్రభు పలికిన విధంగా నేనే మంచి కాపరిని, నేనే ఈ యొక్క జీవము గల రొట్టెను అని ఎన్నో విధాలుగా తనను తాను మనకు తెలియపరిచినను కూడా మనం ఈ యొక్క అజ్ఞానంలోను అవిశ్వాసములో ఉండి దేవుని కుమారుని తెలుసుకోలేకపోతున్నాం. మరి ఈ యొక్క సువార్తను ప్రకటించేటువంటి వారికి కూడా ఏ విధంగా అయితే యిర్మీయా ప్రవక్త మరియు అదేవిధంగా యేసు ప్రభు కూడా మంచి కార్యములు చేసి దైవ వాక్యాన్ని బోధించినటువంటి వీరు ఈ యొక్క శత్రువుల ద్వారా అవమానాలకు కష్టాలకు గురి అవుతున్నారు. మనం ఎంత వరకైతే దేవునిలో ఐక్యమవుతామో, దేవుని వాక్యాన్ని ఆలకించి దేవుని వాక్యానుసారం జీవించడానికి ప్రయత్నిస్తున్న ప్రతిసారి కూడా సైతాను శోధన అనేది మనలను వెంబడిస్తూనే ఉంటుంది. దైవ వాక్యానుసారం జీవిస్తున్న ప్రతి వ్యక్తి కూడా, దైవ మార్గంలో నడుచుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో శ్రమలను, కష్టాలను, అవమానాలను ఎదుర్కోవాల్సి అవసరం ఎంతో ఉంది. కాబట్టి మన నిజ జీవితంలో కూడా చూసినట్లయితే ఎంతోమంది దైవ ప్రసంగికులు లేదా దైవ సేవకులు ఎంతోమంది ఎన్నో అవమానాలకు, ఎన్నో కష్టాలకు, శ్రమలకు మరియు వారిని కూడా శిక్షించబడినటువంటి ఎన్నో సమయాలలో మనం చూసుకున్నాం. కాబట్టి దేవునిలో ఐక్యం అవటం అనేదే మన యొక్క జీవితం యొక్క ముఖ్య లక్ష్యం. మరి అటువంటి లక్ష్యాన్ని మనం అందరం కూడా పెట్టుకొని ఈ యొక్క శ్రమల దినాలలో, తపస్సు కాలంలో ఆ యొక్క దేవుని మార్గంలో నడుచుచున్నటువంటి మనందరికీ కూడా ఎదురయ్యేటటువంటిది పూలబాట కాదు, రాళ్లబాటే, ముళ్ళబాటే. కాబట్టి ఏ విధంగా అయితే యేసు ప్రభుని కూడా రాళ్లతో శిక్షించాలని చూసినటువంటి ఆ యూదయ ప్రజలు, ధర్మశాస్త్ర బోధకులు ఈ రోజుల్లో కూడా మనతోనే ఉన్నటువంటి మన సన్నిహితులు, మన స్నేహితులు మనతోనే ఉండి మనలను మోసం చేస్తూ మనపై రాళ్ళు విసరడానికి కూడా ప్రయత్నం చేస్తారు. కాబట్టి అటువంటి సమయాలలో నీవు కష్టాలు ఎదుర్కొన్నప్పుడు లేదా నీ శత్రువులు, నీ సన్నిహితులే నీకు శత్రువులు అయినప్పుడు నీవు ఎవరిని ఆచరిస్తావు, నీవు ఎవరి మొరను ఎదురు చూస్తావు అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. అప్పుడు నీవు ఆపదలు ఉన్నప్పుడు నీవు వెలుగెత్తి మొరపెట్టుకోవాల్సినది మనకు బలవంతుడైనటువంటి, శక్తివంతమైనటువంటి దేవుడు మనకు ఉన్న ఆ యొక్క దేవునికే మనం మొరపెట్టుకోవాలని ఈరోజు ఈ వాక్యం ద్వారా మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి ఎంతో ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క సత్య మార్గంలో నడుచుచున్నటువంటి మనందరము కూడా ఎప్పుడైతే సత్యానికి మనం నిలబడి ఉంటామో అప్పుడు ఎంతోమంది మనల్ని దూషించినను, అవమానపరిచినను కూడా వెనకంజ వేయకుండా, ఆ విశ్వాసాన్ని కోల్పోకుండా అటువంటి విశ్వాసమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఏ విధంగా అయితే యోహాను ప్రవక్త ఇదిగో
యొక్క లోక పాపములను పరిహరించడానికి గొర్రెపిల్ల అని వెలుగెత్తి చాటి చెప్పి ఉన్నారు. ఆ యొక్క గొర్రెపిల్లలో ఆ దేవుని దైవ కుమారుడైనటువంటి యేసు ప్రభులో విశ్వాసాన్ని ఉంచి ఆయనలోనే మనకు రక్షణ కలదని ఆ నమ్మకంతో మనందరము కూడా ధైర్యంగా జీవించడానికి సాహసం చేయాలి. కాబట్టి అటువంటి జీవితాన్ని మనం జీవించేలా సత్యం జీవం మార్గమైనటువంటి మన ప్రభువు మనకు సత్య మార్గాన్ని మనకి జీవాన్ని ఇస్తూ మనలను ఆ యొక్క మార్గంలో నడిపించినటువంటి ఆ ప్రభువు మనకు తోడుగా ఉంటారు. కాబట్టి ఈ దివ్య బలి పూజలో మనందరము కూడా దేవునిలో ఐక్యం అవ్వడానికి దేవునిలో అనునిత్యము విశ్వాసము కలిగి ఆయన యొక్క దైవ బిడ్డలుగా జీవించడానికి ఆ దేవుడు మనకి గొప్ప వరాన్ని దయచేయాలని దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. కొద్దిసేపు కళ్ళను మూసుకొని శిరములు వంచి మన యొక్క ప్రత్యేక అవసరాల కోసం ప్రార్థన చేసుకుందాం. జగద్గురువుల కోసం మరియు పీఠాధిపతుల కోసం, అగ్రపీఠాధిపతుల కోసం, గురువులందరి కోసం, అదేవిధంగా దైవ సేవకు ఎన్నుకోబడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పవిత్రాత్మతో నింపి వారికి శక్తిని బలాన్ని దయచేసి పవిత్రాత్మ వారికి తోడునెడగా ఉండి ఎటువంటి కష్టాలలోనూ శ్రమలలోనూ వారి విశ్వాసాన్ని కోల్పోకుండా దైవ సేవను అనుసరిస్తూ దైవ మార్గంలో నడుస్తూ వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప ఆయుధాన్ని దేవుని యొక్క సువార్తను ప్రకటించే శక్తిని బలాన్ని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనలకించండి. అదేవిధంగా ఈ యొక్క ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేక యుద్ధాలకు మరియు మనకు శాంతి సమాధానాలు నెలకొల్పాలని యుక్రెయిన్ రష్యా దేశాల మధ్య శాంతి ఒప్పందాలు నెలకొని మరి యొక్క ప్రజలను కూడా శాంతి భద్రతలతో వారు కాపాడేలా దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనలకించండి. మన యొక్క దివ్యవాణి టీవీ ఛానల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేసుకుందాం. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేసి వారు చేస్తున్నటువంటి యొక్క సువార్తన ప్రకటనలో వారికి పవిత్రాత్మ తోడునీడగా ఉండి వారిని ఇంకా బలపరిచి వారు చేయు సేవలో వారికి అనేకమైనటువంటి అనుగ్రహాలు పొందేలా దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనలకించండి. ప్రత్యేక విధంగా మన యొక్క సొంత అవసరాల కోసం ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క తపస్కాలంలో మనం చేసుకున్నటువంటి అనేక కట్టుదలకు కట్టుబడి ఉండి మరి యొక్క సత్మార్గంలో నడుచుకొని దేవునిలో ఐక్యమయ్యేలా మనందరినీ దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనలకించండి. ఈ మనవులన్నిటినీ మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హృదయాంజలులా అందునా వేలసిన శ్రీమంజుల కానుక స్వీకరించు, శ్రీమంజుల కానుక స్వీకరించు. హృదయాంజలులా అందునా వేలసిన శ్రీమంజుల కానుక స్వీకరించు, శ్రీమంజుల కానుక స్వీకరించు. ఓ కరుణాలోల గైకునుమా మాతాంజలి కానుక చేకునుమా, ఓ కరుణాలోల గైకునుమా మా ప్రాంజలి కానుక చేకునుమా. హృదయాంజలులా అందునా వెలసిన శ్రీమంజుల కానుక స్వీకరించు, శ్రీమంజుల కానుక స్వీకరించు.
సహోదరి సహోదరులారా, నేనను మీరు అర్పించున్న ఈ బలి సర్వశక్తి గలపితియైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. దయామయుడవైన ఓ సర్వేశ్వర, నీ పీఠము వద్ద నిలిచి నీకు యోగ్యమైన సేవలు అందించు భాగ్యమును మాకు దయచేయము. ఈ బలి అర్పణలో సదా పాల్గొనచ్చు మేము నిత్య రక్షణమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనస్సులతో పాస్కా ఉత్సవములను కొనియాడుటకు నీ అనుగ్రహములను కాలమును నీ విశ్వాసములకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రి వైన నీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోడి వారి పట్ల సేవపూరితమైన మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవనమును దయచేసిన నీ ఘనకార్యములను స్మరించుట వలన మా యందలి నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణ మనర్చుచున్నావు. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళము అన్నిటితోనూ ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వెంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవు ప్రభువా, ఈ కానుకలను నీ సమకమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చున్నాము. అతడు అప్పగింపబడునున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిశులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి
శిశులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. మా జీసువా మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల్ ఆంటోనీ అగ్రపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందును పరిపూర్ణను చేయము. ఉత్థాన మగదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలయాగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా అప్పబడిన వారిని మేము వంచినట్లు మా అప్పులను మేము నింపు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మమ్ము రక్షింపు. ప్రభువ, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపముల నుండి మిమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక
మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపములను పరిహరించడి ప్రభువు, మనందరినీ కూడా సత్మార్గంలో నడమ్మని పలుకుచున్నటువంటి ప్రభువు మన కోసమై ఈ లోకానికి వచ్చి తన మరణాన్ని సైతం మన కోసమే త్యాగం చేసినటువంటి ప్రభు, ఈ ప్రభుని విందుకు పిలబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగులించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచకరిందు పురండి. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచకరిందు పురండి. మన కోసం భూమికేగి తనువును బలి చేసి, మన కోసం భూమికేగి తనువును బలి చేసి, జీవవరముగా మారిన శాశ్వత విందు ఇది. జీవవరముగా మారిన శాశ్వత విందు ఇది. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందు కొరండి. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందు కొరండి. మనము పాపమునకు మరణించి నీతికి జీవమిచ్చినట్లుగా అతడు మన పాపములను తనపై ఉంచుకొని సిలువకు చేర్చెను. అతడు పొందిన గాయములచే మనము స్వస్థత పొందితిమి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మాకు నిత్య రక్షణదాయకమైన ఈ దివ్య బలిపు ఫలముల మాకు భద్రత నొసగుగాక. పవిత్రమైన ఈ బలి సకల కీడుల నుండి మమ్ము సంరక్షించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలందరినీ దీవించి కాచి కాపాడునుగాక. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
అదిగదిగో అల్లదిగో కలువరి మేట్లకు తారదిగో ఆ ప్రభువును వేసిన శిలువదిగో అదిగదిగో శిశులలో ఇస్కారియోతు యూదాయను ఒక ఘాతకుడు శిశులలో ఇస్కారియోతు యూదాయను ఒక ఘాతకుడు ప్రభువును యూదుల కప్పగింప ప్రభువును యూదుల కప్ప గింప పెట్టిన దొంగ మూతదిగో పెట్టిన దొంగ మూతదిగో అదిగదిగో అల్లదిగో కలువరి మేట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన శిలువదిగో అదిగదిగో